ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ పాలనలో ప్రజలు దారుణంగా మోసపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలను చైతన్య పరచడానికి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రను మొదలుపెట్టారు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నూట యాభై రెండవ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని పోతిరెడ్డి పాలెం నుంచి జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు ఈ పాదయాత్రలో జానపద కళాకారులు కూడా పాల్గొన్నారు అంతేకాదు వారి ఉత్సాహాన్ని ఆనందానికి తోడుగా తాను కూడా డబ్బు వాయిస్తూ సంతోషం పంచుకున్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో మంది రైతులు కూడా తమ గోడును వినిపించారు ఓ మహిళ అక్కడికి వచ్చి మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చిన ఒకటి పాయింట్ పదహైదు ఎకరాల భూమి ఉంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నాం కోర్టు కోసం అంటూ మా భూములను లాక్కున్నారని చెప్పుకొచ్చిందామె ఉన్న కాస్త భూమి పోతే మేమెలా బతకాలి మాకిద్దరు ఉన్నారు వారికి ఏమి ఇవ్వాలి వారికి చదువులు ఎలా చెప్పించాలి పెళ్ళు ఎలా చేయాలి ఒకవేళ భూములు ఇచ్చినా పరిహారం ఇస్తారని నమ్మకం లేదు భూములు ఇచ్చిన పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి ఎవరు పట్టించుకుంటారు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి చూశాక మాలో భయం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేసిందామె చంద్రబాబు పై నమ్మకం పోయిందని మీ ప్రభుత్వం వస్తే ఈ అరాచకాలను ఆపాలని వేడుకుంది మరో మహిళ అక్కడకు వచ్చి మేమంతా పాడి పంటల మీద ఆధారపడి బతుకుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చాక మా పాడిని దెబ్బ కొట్టారు ఉన్న పంటలనే పోర్టుల కోసం లాక్కుంటున్నారని ఎకరం సుమారు యాభై లక్షలకు పైగా విలువ చేసే మా భూముల్ని పది పన్నెండు లక్షలకే దౌర్జన్యంగా తీసుకోవాలనుకుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం మాది మేము చెప్పిన రేటుకే ఇవ్వాలంటే ఎలా మమ్మల్ని చంపేసినా సరే సెంటి భూము కూడా ఇవ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రైతులకు ఎంతో చేసిందని ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల్లో సకల సౌకర్యాలతో అధునూతన పోర్టును నిర్మించవచ్చని తెలిసినా కూడా మచిలీపట్నం పట్టణానికి ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ముప్పై మూడు వేల ఎకరాల భూమిని తీసుకోవాలనుకోవడంలో ఏమిటి ఇది దోపిడీ భూముల్ని త్యాగం చేసిన రైతులు ఆనందంగా లేనప్పటికీ అది అభివృద్ధి ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి